బటర్ ఎప్పుడన్నా చూసిరా చూడండి, ఒరిజినల్ బటర్. ఇప్పుడు బటర్ సెపరేట్ చేస్తున్నాం అని. అవును అయిపోయింది, తీయటమే. మనము పెరిగే యూజ్ చేస్తాం, బటర్ మిల్క్ కూడా ఇంట్లో చేసుకోం కదా. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, బటర్ మిల్క్ చేసి దాంట్లో ఉన్న బటర్ సెపరేట్ చేస్తారు చూడండి, సెపరేట్గా చేసి మళ్ళా బటర్ నుంచి నెయ్యి ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు బటర్ తీస్తుంది మా ఫ్రెండ్, ఎట్లా తీస్తుందో చూడండి. అందరూ ఒకేలా తీస్తారు, ఎలా తీస్తారు చెప్పు. ఈవెన్ మేము ఆ స్టిక్ కూడా యూజ్ చేయము కదా, మేము అంతా రెడీమెంటే. బటర్ మిల్క్ కూడా తెచ్చుకుంటారు కదా, దొడ్ల నెయ్యి అట్లా యూజ్ చేస్తాం. బ్రాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, ఎవరికి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్. ఇంత పేషెన్స్ తోటి మేము తీసుకోలేమమ్మా. వావ్, అంతేనా? మళ్ళీ దాంట్లో వాటర్ అంతా బాయిల్ అయ్యి వేపర్ అయిపోతుంది. వాటర్ ఏముండదు, మజ్జిగనే. అదంతా తీసేసినావు కదా, ఇదంతా బటర్ మిల్క్ అన్నట్ట. అవును, ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు, తాగొచ్చు. ఏముంది, 1 or 2 days ఏముండదు, తాగొచ్చు. అంటే ఇది అంతా కలెక్ట్ చేసినావా బటర్ మిల్క్? 1 day బటర్ మిల్క్లోనే ఇట్లా వచ్చిందా? ఫస్ట్ ఓన్లీ 1 attempt బటర్ మిల్క్లో నుంచి ఇంత వెన్న వచ్చిందా? ఓ మై గాడ్, 2 days బటర్ మిల్క్ మామూలుగా అయితే. అంటే ఇది 1 liter ఉంటుందా? అంతే, 1 liter బటర్ మిల్క్ మీగడ. ఓకే ఓకే, మీగడ 1 liter మీగడ. మీగడకి ఇంతే వస్తుంది, ఎంత వస్తుంది? ఓకే, అంటే మేము కొనుక్కున్నాయి కదా పాలు, కనుక గేదెలు పోయించుకున్నాయి కదా. ఓకే, వెన్న తక్కువ ఉన్న శాతమే ఇస్తారు పాలు పోయించుకుంటాం.